ఏరా నీతి లేని కుక్క, ఆడోళ్ళంటే అలసనుకున్నావురా, ఇంట్లోళ్ళంటే నిన్ను తన్నేటోళ్ళని అనుకున్నావురా, మీ ఇంటి పక్కోళ్ళంటే రాక్షసులు అనుకున్నావురా. ఇప్పుడు నీకు నేనే శిక్ష విధిస్తా. పక్కింటోళ్ళ దగ్గర మంచి నూనె బదులు అడుక్కొచ్చుకొని పామాయిల్ అంటగట్టినందుకు ఈ నిందితుడికి ఊరంతా ఊడ్చే శిక్ష విధిస్తున్నా. ఇదే ఈ పెద్దరాయుడు పాపారాయుడు శివరాయుడి తీర్పు. ఊర్లలో గిట్లనే ఉండేదట కదా నల్ల వెనకట, సినిమాలలో చూయించిర్రు. సరే, ఇక సాదాసీదా జనాలంటే నేరాలు శిక్షలు ఉంటాయి, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు డిప్యూటీ సీఎంగా చేసిన ఆయన తప్పు చేస్తే ఏం శిక్ష ఉంటుంది? ఏ ఊకో మల్లీశ్వరి, నువ్వు మంచిగానే ఉన్నావు, గట్లా రాజకీయం లీడర్లకు కూడా శిక్షలు వేస్తారా నీ కథ కానీ అని అనుకునేరు. లో అట్లా అనుకోకుండ్రి, ఈడ శిక్ష వేసిర్రు, చూడుండ్రి ఏం చేసిర్రో. అగో బాత్రూములు కడుగుతున్న ఈ సిక్కు సర్దార్ దిక్కు నజర్ అయ్యిర్రోల్లా. హాయ్, ఎవలబ్బాయి చెప్రాసి, రికామ్ లేకుండా పనిచేస్తూనే ఉన్నాడు కదా. ఈయన పేరు చెప్రాసి కాదు, పంజాబ్ రాష్ట్రాన్ని ఇదివరకు చిన్న ముఖ్యమంత్రిగా చేసిండు. అకాలీదళ్ పార్టీ ఉన్నది కదా, ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, పేరు సుఖ్బీర్ సింగ్. ఇక ఈ మాజీ డిప్యూటీ సీఎంకు బాత్రూములు కడిగే శిక్ష పడ్డది. అరే అవంటనొల్లా, వేసింది కోర్టో లేకుంటే పోలీసోళ్ళో కాదు, వాళ్ళేస్తే ఈ లీడర్లు ఎందుకు చేస్తారు, కానీ ఈ శిక్ష వేసింది అకాల్ తక్ అని సిక్కు మతం వల్ల పెద్ద సంస్థ అన్నట్టు. ఇక వీళ్ళు ఏం చెప్తే అక్కడోళ్ళు వినవలసిందే. ఇక గట్లా ఆ సంస్థ వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం సార్కు వర్ణ దేవాలయంలో ఊడ్చుడు బాత్రూములు కడిగే శిక్ష వేసిర్రు. ఎందుకయ్యా అనంటే, ఈయనే అధికారంలో ఉన్నప్పుడు బాగా తప్పులు చేసిండు, ఇక ఎంక్వైరీలు చేస్తే ఏమేం తప్పులు చేసిండో తేలింది, అందుకే ఇట్లా పనిష్మెంట్ ఇచ్చిర్రు మాజీ డిప్యూటీ సీఎం సార్కు. ఇక ఉత్తపచ్చిగా కూడా ఇయ్యలేదుల్లో, పేపర్ మీద ఈ మహానుభావుడు ఏమేం తప్పులు చేసిండు, ఏ తప్పుకు ఏ శిక్ష, అవన్నీ రాసి మెడలేసి అటు ఇటు తిప్పి బాత్రూములు కడిగిచ్చిర్రు అన్నట్టు. ఇక ఈ డిప్యూటీ సీఎంతో కలిసి అప్పటి మంత్రి కూడా గిట్లనే బోళ్ళు దోముడు వాకిలు ఉడుచుడు ఇక ఇవన్నీ వేసిండు. అగ చూడుర్రి, కానీ నిజంగా ఈడ చూడుండ్రల్లా, కొందరు పోలీసులు చెప్పినా అయినరు, కోర్టులు చెప్పినా పట్టించుకొని లీడర్లను చూసినాం, కానీ మత పెద్దలు చెప్పిండ్రని ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా చేసిన మనిషి కూడా ఇగో ఇట్లా మెడల తప్పుల చిట్టా వేసుకొని ఎత్తాడంటే నాకైతే పరిశాన్ అనిపించిందల్లా.